అలసంద వడల తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి అలసందలు చూశారు కదా, ఇవి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక క్లాత్లో కానీ లేదా వడగిన్నెలో కానీ ఆ తడి ఆరేంత వరకు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆరబెట్టుకున్నటువంటి ఈ అలసందలను గ్రైండర్లో వేయాలి. ఈ విధంగా గ్రైండర్లో వేసిన తర్వాత దీనిలో అల్లం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయినటువంటి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేయాలి. సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వీటన్నింటినీ ఆ పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పిండిని గారెల్లాగా చిన్న చిన్నగా రౌండ్గా మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ ప్రీహీట్ చేసుకుని ఆయిల్లో వేయాలి. ఈ విధంగా ఆయిల్లో వేసినటువంటి ఈ గారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రెండు వైపులా సమాంతరంగా వేగేంత వరకు ఉంచుకోవాలి. చూశారు కదా, చక్కగా వేగాయి. వీటిని ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. వేడి వేడి అలసంద వడలు రెడీ.